హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ ఫేస్ టు ఫేస్ విత్ చందు శ్రీనివాస్ గారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ పురిట్లోనే సంధి కొట్టడం అని ఒక సామె తినేవాళ్ళం మొదలైంది అప్పుడే విషం చిమ్మటం కడివేడి పాల్లో చిన్న చొక్క విషం వేసిన చాలు మొత్తం పాలు తాగడానికి పనికి రాకుండా పోతాయి కదా పొత్తు కుదిరింది ఇద్దరు నాయకులు మాట్లాడుకున్నారు ఆయన సెంట్రల్ జైలుకి వెళ్ళొచ్చి బయటకు వచ్చి చెప్పారు ఒక సౌహార్దపూర్వక వాతావరణానికి సంబంధించిన ప్లాట్ఫామ్ ఏర్పడింది దానికి ముందు తీసుకెళ్ళడానికి అటు లోకేష్ గారు ఇటు పవన్ కళ్యాణ్ గారు బాలకృష్ణ గారు బ్రాహ్మణి గారు అండ్ అగ్రనాయకత్వం అంతా రెండు వైపులా రెడీ అయింది సమన్వయ కమిటీ కూడా ఏర్పాటైంది జనసేన వైపు నుంచి నాదిల మనోహర్ గారి నేతృత్వంలో ఇప్పుడు బెజవాడలో కొందరు తెలుగుదేశం పెద్దలు ఒక ప్రధాన సామాజిక వర్గానికి చెందిన తెలుగుదేశం నాయకులు సీనియర్ నాయకులు తమను తాము తోపులుగాను గాను అభివర్ణించుకునే నాయకులు ఒక సమావేశంలో మన రాత్రి జరిగిన ఒక విందు సమావేశంలో ఒక కీలకమైన విందు సమావేశంలో వ్యాఖ్యలు చేశారట పవన్ ఏంటి సీఎం ఏంటి అతనుకున్న అర్హత ఏంటి మేమట సపోర్ట్ చేస్తాం అనుకుంటున్నారు ఏదో వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటూ అయిపోయిందా మే మేము ఎలా తెలుగుదేశం మేము ఎప్పటికైనా సరే చంద్రబాబు నాయుడు గారనే మేము సీఎంగా చూడాలనుకుంటున్నాం పవన్ క్వాలిఫికేషన్స్ ఏంటి అతనుకున్న అనుభవం ఏంటి ఇట్లా అంటే నేను వాళ్ళు మాట్లాడిన దాంట్లో సంస్కారవంతమైన మాటలు మాత్రమే చెప్తున్నాను జల్లని పడితే చాలా సంస్కారం లేని మాటలు కూడా వచ్చినాయి సరే అది మనకు అనవసరం బట్ ఈ వ్యవహారం ఏంటనేది ఇప్పుడు రెండు పార్టీల మధ్య ఒక మంచి వాతావరణం కొహెసివ్ అట్మాస్ఫియర్ బిల్డ్ అవుతున్న తరుణంలో ఈ రకమైన వ్యాఖ్యలు దేనికి సంకేతం అనే దాని మీద చర్చించడానికి మనతో ఉన్నారు చంద్రశ్రీనివాస్ గారు ఇంకా రెండు మూడు అంశాలు కూడా ఏంటండి ఇది మీరు చెప్పిందంటూ అంటే ఇదే కనుక వాళ్ళు అనుకుంటే కనుక వాళ్ళు గోవి వాళ్ళు తోగినట్టు తోకు తోకున్నట్టే అంటే ఎన్నాళ్ళు ప్రజలు మిమ్మల్ని ముఖ్యమంత్రిగా చూస్తారు ఆల్రెడీ పద్నాలుగు సంవత్సరాలు చూశారు మీకు ఆ వ్యక్తి ఒక చేతిని అందించాడు ఎవరు కష్టాలు ఉన్నప్పుడు మీరు పెద్దలు అని చెప్పుకునే నాయకులు ఎవరు కూడా భయపడి భయభ్రాంతులకు గురై ఇళ్లలో దాక్కున్నప్పుడు ఆ వ్యక్తి ఒక చేతిని అందించి ఒక స్నేహపూర్వకమైన వాతావరణంలో తనను తను తగ్గించుకొని మీ నాయకుడిని సపోర్ట్ చేస్తే రాజమండ్రి సెంట్రల్ జైల్లో వచ్చి అంటే చంద్రబాబు నాయుడు గారంటే వాళ్ళు గొప్ప వాళ్ళు ఇల్లు వీళ్ళేమన్నా ఈ పార్టీని నిర్మించారో ఆయన కష్టాల్లో నష్టాల్లో పాపం డెబ్బై ఏడు పదుల వయసులో ఆరోగ్యాన్ని కూడా పనంగా పెట్టి జైల్లో ఉండి ఆయన బాధ లేదు ఆయన ఉంటే బయటికి రావడానికి ప్రయత్నాల్లో కొడుకుంటే వీలు చేసే వల్ల వీళ్ళని ఇది ఇదేనండి ఇదేంటంటే వీళ్ళని చివరి వరకు కూడా నమ్మటానికి వీలు పరిస్థితి పెద్దలే చెప్తారు మొదల నుంచి మొత్తుకుంటానే వస్తున్నాను అది కరెక్టే మీరు ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఏమవుతుందంటే విఘ్నతో పవన్ కళ్యాణ్ ఉన్నాడు విఘ్నేత కోల్పోయి ఈ కేడర్ ఉన్నప్పుడు ఎవరు లాస్ అవుతారంటే లాస్ అయ్యేది టీడీపీ ఇటువంటి వాళ్ళు అదుపులో పెట్టుకోవాల్సిన బాధ్యత నాయకత్వాన్ని నాయకత్వం చూసించున్నట్టుకుంటే పూర్తిగా టీడీపీ అనేది తుడిచిపెట్టుకోకపోవటం ఈ ఎలక్షన్తో ఖాయం ఇలా ఉండాలనుకుంటున్నారా మీరు మీ పార్టీ ముందు షస్టైన్ అయ్యి పైకి లేసే పరిస్థితిలో ఉండాలి వెంటిలేటర్ మీద ఉన్న మీ పార్టీని ఆక్సిజన్ అందించి వెంటిలేటర్ తీసి నేనున్నాననే భరోసా కల్పించి మన మరలా మామూలు పరిస్థితి తీసుకొచ్చే ప్రయత్నంలో పవన్ కళ్యాణ్ ఉంటే సుదీర్ఘమైన రాజకీయ అనుభవం నుండి కూడా మీకెవరో చేయతను అందించకపోతే ఒక వ్యక్తి నిలబడి పది సంవత్సరాలు పార్టీని కాపాడుకుంటూ వచ్చిన ఆ వ్యక్తి జాతీయ రాజకీయాల్లో నేషనల్ పొలిటికల్ స్టార్గా బీజేపీ అధిష్టానం గుర్తించిన ఆ వ్యక్తికి మీరిచ్చేదేంటి ఏంటి ఇదేనా మనం కూడా వాసుదారు చాలా ఈ వారం రోజుల నుంచి పరిణామాల్లో పవన్ కళ్యాణ్ గారు స్పందించిన తీరు అమోహాన్ని మనం చర్చించుకున్నాం ప్రజలందరూ న్యూట్రల్ పర్సన్స్ కూడా మంచి పని చేశారు కష్టాలు ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారిని అప్రిషియేట్ చేసిన వాళ్ళకంటే వీళ్ళు గొప్పవాళ్ళ ఈ వారం రోజుల నుంచి టీడీపీ నాయకత్వం ఎక్కడ వస్తుందని నిస్సందేహంగా గొప్పవాళ్ళం గొప్ప నాయకులే ఆ పార్టీలో ఆ పార్టీలో తప్పితే ప్రజలకి కాదు కదా ప్రజల్లో మీరు గొప్పవాళ్ళు అనుకుంటే ఇప్పుడున్న పరిస్థితులు మీరు ఎందుకు ఎదుర్కొంటున్నారు ఎక్కడో తప్పు జరగకపోతే ఎన్ని జరిగాయా ఈ పరిణామాలంటే కారణం ఎవరు పెద్ద అక్కడ ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు మీ కష్టాలు నీ పార్టీని మీరే మాట్లాడాలి పొత్తుల గురించి మీరే ప్రకటన చేయబోతే వీళ్ళు ఎవరికో వాళ్ళు జారిపోయే పరిస్థితి ఉంది వీళ్ళని కూడా వైసీపీ వాళ్ళు లాక్కెళ్ళే పరిస్థితి ఉందని చెప్పి లోపల చంద్రబాబు నాయుడు గారు చెప్పితే పవన్ కళ్యాణ్ గారు పెద్ద మనసు చేసుకొని అప్పటికప్పుడు తన క్యాడర్ వింటారు నా మాటను ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న అభిమానం కావచ్చు అనుభవం ఉన్నది ఈ రాష్ట్రానికి ఆ సేవలు అవసరం అని చెప్పేసి ఆయన మీద అపవాదాలు మోపిన ఆ వ్యక్తిని అతను తప్పు చేయడం చెప్పి బయటకు వచ్చి చెప్పి నలభై ఐదు పైన సుదీర్ఘంగా ప్రసంగించిన తీరుని విమర్శకులు కూడా అప్రిషియేట్ చేశారు సార్ అటువంటి సమయంలో మీ కార్యకర్తలు బాగానే ఉన్నారు అరే పవన్ కళ్యాణ్ గారు మాకు అండగా ఉన్నాడు చంద్రబాబు నాయుడు సపోర్ట్ ఇచ్చారని క్యాడర్లో ముఖ్యంగా మహిళల్లో వాళ్ళ పార్టీలో ఉన్న మహిళలు కూడా విశేషంగా పవన్ కళ్యాణ్ గారు నిజంగా మా నాయకుడికి అండగా ఇచ్చారని చెప్పేసి ఆయా గ్రామాల్లో ఆనంద బాష్పాలు చేసుకున్న ఈ సందర్భంలో ఈ దీనికి కారణం ఏంటి విజయవాడలో జరిగిన ఈ పరిణామాలు రేపు అవనగట్లో జరగబోతుంది రేపు కలిసి వెళ్తే మీ పార్టీ బతికి తప్పితే మీరు ఇప్పుడే ఆయనకు అర్హత ఉందా ఆయన ముఖ్యమంత్రి ఎట్టేస్తాడు మాకు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కావాలనుకుంటే మీరు అసలు ఆయనకి మంచి చేద్దాం అనుకున్నారా చెడు చేద్దాం అనుకున్నారా ఇది ఒకటే గారు ఇక్కడ ఏంటంటే అండి అధిష్టానం మారాలి పాపం ఆయన జైల్లో ఉండడం ఎట్టయినా తీసుకురావాలని చెప్పి దేశంతో ఢిల్లీ వెళ్ళి పెద్దలు కలిసి రాష్ట్రపతిని కలిసి లాయలతో పాటాడి పాపం అహోరాత్రులు కష్టపడుతున్నాడు ఆయన కుమారుడు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో బీజేపీ నాయకత్వం వహిస్తున్న పెద్దలు ఏం చేయాలి మీ నాయకత్వం సరిగ్గా లేకపోతే కూడా ఇక్కడ కొంతమంది విజయవాడలో ఈ నాయకులు ఇలా మాట్లాడుతుంటే కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఇలా అధిష్టానం